ఆంధ్ర తెలంగాణ సరిహద్దు రాష్టం. ఆ రాష్ట ఎన్నికల్లో తెలంగాణ మూలాలు ఉన్నవారు ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఏఐసీసీ కూడా మహారాష్ట ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. స్టార్ క్యాంపెయినర్గా నియమితులైన సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే 2 సార్లు మహారాష్ట వెళ్లి వచ్చారు. ఇప్పుడు మరోసారి ఇవాళ రేపు ప్రచారానికి వెళ్తున్నారు. ఇక ఇవాళ సీఎం రేవంత్ రాజూరా, డిగ్రాస్, వార్ధా నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోలు, ప్రచార సభలో పాల్గొని తిరిగి నాగ్పూర్ చేరుకుంటారు. రేపు నాగ్పూర్ నుంచి నాందేడ్ చేరుకుంటారు. తెలుగువారు ఎక్కువగా ఉండే నయాగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక ఉత్తర మహారాష్టలోని 40 నియోజకవర్గాలకు మంత్రి సీతక్కను, మరఠ్వాడ పరిధిలోని 48 నియోజకవర్గాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీనియర్ పరిశీలకులుగా ఏఐసీసీ నియమించింది. దీంతో ఉత్తమ్, సీతక్క ఆయా నియోజకవర్గాల నేతలతో నిరంతరం సమీక్షలు జరుపుతూ తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగిస్తూ పరిస్థితిని చక్కదిద్దుతూ వస్తున్నారు. సీతక్కకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఎస్టీ రిజర్వ్డ్ 12 నియోజకవర్గాలు ఉండడంతో వాటిపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రచారం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ నాడి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఈ రోజు మొత్తం కూడా మహారాష్ట ఎన్నికలకు సంబంధించి ఇవాళ రేపు రేవంత్ రెడ్డి పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? రేవంత్ తో పాటు ఇంకా తెలంగాణ నేతలు కూడా పాల్గొంటున్నారు, సో అప్డేట్స్ చెప్పండి. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 10 గంటల వరకు నాగ్పూర్ కి చేరుకోనున్నారు. నేడు రేపు 2 రోజుల పాటు మహారాష్ట్రలో సీఎం ఎన్నికల ప్రచారం చేస్తారు. మొదట చంద్రపూర్ లో అతడి నేతలతో కలిసి ప్రచారం చేయనున్నారు. అనంతరం రాజురా, డిగ్రాస్, వార్ధా నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచార సభలు, రోడ్ షోలు ప్రిపేర్ చేస్తారు. ఈ రోజు రాత్రి నాగ్పూర్ లో రేవంత్ రెడ్డి బస చేస్తారు. రేపు ఉదయం నాగ్పూర్ నుంచి నాందేడ్కి వెళ్తారు. అక్కడ నయాగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు. ఇప్పటికే 2 సార్లు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో అక్కడ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలు కానీ, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ వీటన్నింటినీ తెలుగు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేయబోతున్నాం అనే అంశానికి సంబంధించి కూడా అక్కడ రేవంత్ రెడ్డి డిస్కస్ చేశారు. ఇక మహారాష్ట్రలో నాగ్పూర్ లో రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రసంగిస్తారు, ఏ అంశాలను హైలైట్ చేస్తారు అనే అంశానికి సంబంధించి ఇటు తెలంగాణ ప్రజలతో పాటు మహారాష్ట్ర ప్రజలు కూడా క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో రిజర్వేషన్లు పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందని చాలా రోజుల నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రచారంపై ఇటు మహారాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.